ఈనాటి ఇంపాక్ట్ కార్యక్రమానికి కోఆర్డినేటర్ లైన్ రేపల మదన్ మోహన్ గారు ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గ్యాట్ ఏరియా లీడర్ పెద్దలు జగని భీమయ్య గారు వీడీజీ 1 శివప్రసాద్ గారు వీడీజీ 2 యారాల ప్రభాకర్ రెడ్డి గారు పిడిజీలు పాస్ట్ మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్ గోలి అమరేందర్ రెడ్డి గారు పిడిజీ డాక్టర్ మోహన్ రెడ్డి గారు నేతి రఘుపతి గారు ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న డిస్ట్రిక్ట్ గ్యాట్ టీమ్ శివశంకర్ శివశంకర్ గారు మరియు కేవీ ప్రసాద్ గారు ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ప్రోత్సహించి ముందు తీసుకుపోతున్న ఆర్సీస్ జెర్సీస్ క్లబ్ ప్రెసిడెంట్స్ చివరగా ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ఫుల్గా ముందు తీసుకుపోతేందుకు సహకరిస్తున్న ఇంపాక్ట్ ఫౌండేషన్ చైర్మన్ గంపా నాగేశ్వరరావు గారు వారి టీం అందరికీ కూడా నమస్కారం ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ కూడా నమస్కారం విద్యార్థిని విద్యార్థులకు ఆశీస్సులు ఈరోజు డిస్ట్రిక్ట్ 320 నుంచి ఈ కార్యక్రమం లైన్స్ క్లబ్ అంటే మీ అందరికీ తెలుసు 210 దేశాల్లో 105 సంవత్సరాల నుంచి ఒక స్వచ్ఛంద సేవా సంస్థ ఏది ఆశించకుండా కుల మత ప్రాంత భేదాలు లేకుండా 210 దేశాల్లో 105 సంవత్సరాల నుంచి చేస్తున్న సేవా కార్యక్రమంలో గ్లోబల్ కాజెస్ కింద ఎన్నో కార్యక్రమాలు దేశవ్యాప్తంగా కూడా గ్లోబల్ కాజెస్ కింద 5 కార్యక్రమాలు తీసుకొని కూడా చేసుకుంటూ అవే కాకుండా యూదుకు సంబంధించిన కార్యక్రమాలు ముఖ్యంగా ఈరోజు చాలా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం ముఖ్యంగా ఖమ్మం నల్గొండ జిల్లాలో ఎక్కువ కూడా ప్రభుత్వ పాఠశాలకు లైన్స్ క్లబ్స్ ద్వారా చాలా కార్యక్రమాలు మౌలిక వసతుల కల్పనలో చాలా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం దాని దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం డిస్ట్రిక్ట్ గవర్నర్గా నేను ఆ వాటినే కాకుండా ఇంకా లియో క్లబ్స్ను కూడా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం నల్గొండ టౌన్లో డిగ్రీ కాలేజీలో జూనియర్ కాలేజీలో 4 లియో క్లబ్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది విద్యార్థులు కూడా మొదటి నుంచే లియో క్లబ్లో జాయిన్ చేసి సేవా గుణము వారికి కూడా లీడర్షిప్ స్కిల్స్ కూడా నేర్పించాలనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమం భాగంగా ఈరోజు ఇంపాక్ట్ ప్రోగ్రాం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది దాంట్లో వచ్చి మనకు ఎడ్యుకేషనే కాకుండా ప్రతి ఐటమ్లు కూడా వాళ్ళు చేసే ఉపయోగపడే విధంగా ఉంటాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ సంవత్సరం డిస్ట్రిక్ట్ గోల్లో ఖచ్చితంగా ఇంపాక్ట్ ప్రోగ్రాం ఒకటి మన నల్గొండ పట్టణంలో చేయాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా పెట్టుకొని ఈరోజు నిర్వహించడం జరుగుతూ ఉంది దాన్ని విద్యార్థులందరూ కూడా ఉపయోగించుకొని చక్కగా మీ భవిష్యత్తు ఇంతకుముందు చెప్పినట్టు దేశ భవిష్యత్తు ఎవరి దగ్గర ఉందంటే యువత దగ్గర ఉంది కాబట్టి యువతని సరైన మార్గంలో నడిపించడానికి ఇంపాక్ట్ ప్రోగ్రామ్ ఎంతో కృషి చేస్తూ ఉంది కాబట్టి వారు ఇచ్చే సూచనలు వారి యొక్క ఆలోచనలు మీరు షేర్ చేసుకొని 2 డేస్ ఈ ఇంపాక్ట్ని యూజ్ చేసుకొని చక్కగా జీవితాల్లో ముందుకు పోవాలని కూడా తెలియజేసుకోవడం ఈ చక్కటి కార్యక్రమానికి ఆర్థికంగా సహకరించిన లైన్ మిత్రులు క్లబ్ ప్రెసిడెంట్లు సెక్రటరీలు ట్రెజరర్లు అందరూ కూడా ఆర్సీ జెర్సీస్ ముఖ్యంగా పీడీజీలు కూడా నా వెంట ఉండి పీడీజీలు డీజీ టీం ముఖ్యంగా సహకరించినందుకు వారందరూ కూడా నా తరఫున జిల్లా తరఫున కూడా వారికి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇలాంటి పెద్ద ఈవెంట్ చేయడానికి మీరు ఇచ్చిన సహకారమే నన్ను ముందుకు తీసుకుపోతా ఉన్నాయి కాబట్టి మీ సహకరించిన మీ అందరూ కూడా డోనర్స్ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను లాంగ్ లీవ్ లైన్ ఇద్దాం